మీరు సంపాదించిన మనీని హ్యాపీ మనీగా మార్చుకోవాలనుకుంటే విజువలైజేషన్ 2.0కి జాయిన్ అవ్వండి. నమస్కారం విజయ పెద్దిన గారు. నమస్తే నాగరాజ్ గారు. కుటుంబ విలువలకి ప్రాధాన్యత ఇచ్చే విధంగా మనం ఎప్పటికప్పుడు వీడియోస్ చేస్తూ ఉంటాం కాబట్టి అడుగుతున్నాను. భార్యాభర్తల విషయంలోనే మాట్లాడుకుందామండి. భర్త పరాయి వాళ్ళతో ఉన్నారు అనేటువంటి విషయం ఎప్పుడైతే తెలుస్తుందో భార్య స్టేట్ ఆఫ్ మైండ్ ఏ విధంగా ఉంటుంది, అండ్ విషయం అది అని తెలిసిన తర్వాత వీళ్ళు దాన్ని ఓవర్కమ్ చేయాలి అని అంటే ఎలా ఉండాలి? ఫస్ట్ మీరు అడిగింది భార్య స్టేట్ ఆఫ్ మైండ్ ఎలా ఉంటుంది అని. ఫస్ట్ ఇమ్మీడియట్గా వచ్చే రియాక్షన్ అయితే షాక్. అంటే ఏంటి, నా భర్త ఇలా చేస్తున్నాడా, ఇది నిజమా, ప్లస్ డినైల్, అంటే ఒప్పుకోలేరు. ఇది ఎట్లా, ఇది కాదు, ఏదో అయి ఉంటుంది అంటే ఏంటి, ఒప్పుకోలేరు. తర్వాత వాళ్ళకి గిర్రున వాళ్ళ మ్యారీడ్ లైఫ్ అంతా ఎన్ని సంవత్సరాలైతే అది కళ్ళ ముందు రీల్స్ లాగా కదిలిపోతుంది. అంటే ఇన్నాళ్ళు ఇప్పుడు ఏం చెప్తున్నట్టు, భర్త తనకి ఒక పరాయి స్త్రీతో అట్రాక్ట్ అయ్యాడు అన్నప్పుడు అసలు అంటే నీ మీద ఇప్పుడు ప్రేమ లేదు, నువ్వంటే రెస్పెక్ట్ లేదు, నీకే వాల్యూ లేదు నా దృష్టిలో అనే విధంగా చూస్తుంది భార్య. అంటే నాకు ఇదే చెప్తున్నాడు కదా నా భర్త, వేరే అమ్మాయి వైపు అట్రాక్ట్ అయితే వచ్చే మెసేజ్ ఇదే అన్నట్టుగా తీసుకుంటుంది తను ఆ ఇదిలో. ప్లస్ ఇంకొకటి, ఇతను నా భర్తేనా, నాకు తెలిసిన మనిషేనా అనేలాంటి ఒక అంటే నిర్వేదంలోకి వాటిల్లో కూడా వెళ్ళిపోద్ది తెలవగానే. అయితే ఒక భార్య మనస్తత్వం ఇట్లా షాక్లో అసలు నమ్మలేని తనం ఒకటి, అసలు దాన్ని ఎట్లా జీర్ణించుకోవాలి, అసలు నా లైఫ్ ఏంటి, ఇన్నాళ్ళు నేను బ్రతికింది ఒక అబద్ధపు వలయంలోన, అంటే ఇదేది నిజం కాదా, అంటే నా పిల్లలు, నా భర్త ప్రేమ, నేను ఇన్నాళ్ళు పడిన కష్టం, ఇదంతా ఒక అంటే నిరుపయోగం లేని ఒక ప్రక్రియ కింద అసలు తను ఏంటో, తన ఉనికి ఏంటో తెలియని ఒక విధంగా తను అట్లా నిస్పృహగా అయిపోతుంది. ఇందులో డౌటే లేదండి. అప్పటి వరకు సెన్స్ పాజిటివ్గా పనిచేసింది ఒకసారి నెగిటివ్లోకి వెళ్ళిపోతుంది కదండి. అంటే అప్పుడు దాకా తను ఒక అందమైన కుటుంబం, ఒక పొదరిల్లు, నా భర్త, నా పిల్లలు, మాది చాలా అంటే ఎవరికి వాళ్ళకి నాది చాలా అపురూపమైన బంధం అనేలాంటి ఒక భావనలో ఉన్న అమ్మాయి సడన్గా ఇంకొకళ్ళు ఉన్నారు, వాళ్ళ జీవితంలో మూడో వ్యక్తి ఉంది అని తెలిసినప్పుడు ఆ కళల సౌధం లాంటిది ఇప్పుడు వరకు తను ఏదైతే నిర్మించుకుంటూ వచ్చిందో అది పునాదులతో సహా కూలిపోయిందన్న భావనలోకి వెళ్ళిపోతుంది భార్య. సడన్ ఎనర్జీ లాస్. నెక్స్ట్ జరిగే ప్రాసెస్ డిపెండ్స్ ఆన్ ఆ భార్య యొక్క అంటే ఎలాంటి మనస్థితిలో ఉంది, ఎట్లా దాన్ని డీల్ చేయగలుగుతుంది అనే ఒక పరిపక్వతను బట్టి ఇక సెకండ్ స్టెప్ డిపెండ్ అవుతుంది. అందరూ ఇప్పుడు వరకు నేను చెప్పింది ప్రతి ఒక్కళ్ళు ఫీల్ అవుతారు ఎమోషనల్గా. నెక్స్ట్ ఎలా రియాక్ట్ అవుతారన్నది డిపెండ్స్ అపాన్ ద విమెన్. ఓకే, అంటే ఒకళ్ళేమో వెంటనే ఫోన్ చేసి ఎక్కడున్నా ఏంటి నాకు తెలిసింది, నేను ఇంకా నీతో ఉండను, నాకు ఇది అవసరం లేదు, లేకపోతే నీకు నేను వెళ్ళిపోతున్నాను, ఇది ఒకళ్ళ పోట్లాట ఫోన్లోనే భర్త దగ్గర లేకపోతే కూడా తెలిసినప్పుడు. ఇంకొకళ్ళు వచ్చే వరకు ఆగి అసలు ఏంటి, ఇది నిజమా కాదా అడిగి అప్పుడు తెలుసుకుందాం, నేను నమ్మలేకపోతున్నాను, కనుక్కుందాం అనే భావనలో ఒకళ్ళు ఉంటారు. ఇంకొకళ్ళు అసలు కనుక్కోటానికి కూడా చాలా ఆలోచిస్తారు, ఎందుకంటే ఇది నిజమని తెలిస్తే నేనేం చేయాలి, కనుక్కోనంతసేపు ఈ అమ్మాయికి ఆప్షన్స్ ఉంటాయి, ఆలోచించుకుంటూ 4 రోజులు ఉంటానుకో, వారం రోజులు, ఇది నిజమా కాదా, నిజమైతే నేనేం చేయాలి, ఎవరికి చెప్పాలి, ఎలా బ్రతకాలి. ఎందుకంటేనండి తెలిసిన వెంటనే ఏ భార్యకి నచ్చదు, ఎవరు హర్షించే పని కాదు కదండి. అందులో భార్యకి తాను మోసపోయాను, నేను వాడుకోబడ్డాను, నాకు ఇప్పుడు వాల్యూ లేదు, ఇది నాది కాదు, ఈ నా భర్త అనే ఒక క్యారెక్టర్ ఇవాళ నుంచి నాది కాదు అనే ఒక ఫీలింగ్లోకి వచ్చేస్తుంది. ఇదంతా పరాయితనంగా కనిపిస్తూ ఉంటుంది, తన ఇల్లే తనకి. అలాంటప్పుడు ఎలా రియాక్ట్ అవుతారు, ఎలా రెస్పాండ్ అవుతారు అనేది వాళ్ళ స్టేట్ ఆఫ్ మైండ్స్ని బట్టి, అప్పుడు వాళ్ళ బిహేవియర్ని బట్టి ఉంటుంది. కొంతమంది నేను చెప్పినట్టు ఫోన్ చేసి నువ్వు అర్జెంటుగా ఇంటికి రా, నేను తేల్చుకోవాలి, నాకు ఈ విషయం తెలిసింది అని పోట్లాడతారు. కొంతమంది అసలు దాన్ని జీర్ణించుకోవటానికి, మైండ్లో అబ్జర్వ్ అవటానికి టైం తీసుకుని ఇంటికి వచ్చాక ఏంటి నిజమేనా, నేను ఇది విన్నాను అని చెప్పి దుఃఖంతోనో బాధతోనో ఉక్రోషంతోనో అడుగుతూ ఉంటారు. కొంతమంది అడగటానికి కూడా ధైర్యం సరిపోదు వాళ్ళకి, నచ్చకపోయినా సరే, ఎందుకంటే పిల్లలు కంటి ముందు కనిపిస్తారు, ఒకవేళ ఆర్థిక స్వాతంత్రం కానీ వెనకాల ఫ్యామిలీ సపోర్ట్ కానీ ఏమీ లేకుండా భర్త ఒక్కటే ఒక ఆధారం బ్రతకటాకి అన్నప్పుడు నేను రేపు ఎలా బ్రతకాలి విడిపోతే అని ఆలోచిస్తారు, రకరకాల ఆలోచిస్తారు. కానీ ఒక రకంగా ఏంటంటే ఒక టైం తీసుకుని ఇది జరిగింది నిజమేనా అని అడిగి అతను చెప్పింది విన్నాక ఏ నిర్ణయం తీసుకోవాలి అనే చాయిస్ ఎప్పుడు ఆడవాళ్ళ చేతుల్లోనే ఉంటుందనేది మర్చిపోవసరం లేదండి. ఎందుకంటే ఒక స్త్రీకి సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంది, అవునా? సో ఎలా అయినా సరే ఒక మ్యారేజ్లో, ఒక పెళ్ళి అనే వ్యవస్థలో భర్త ఏం చేసినా సరే పడి ఉండాలి అనేంత పరిస్థితుల్లో ఇవాళ ఉండాల్సిన పని లేదు అని అనిపిస్తుంది. ఎందుకంటే నెక్స్ట్ వాళ్ళకి ఏం చెప్తున్నాం మనం అంటే, ఒక ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న భార్యకి ఆడపిల్లలు ఉన్నారనుకోండి, ఏం చెప్తున్నాం రేపు మనం ఆడపిల్లలకి అంటే, నువ్వేం చేసినా, నీ భర్త ఎవరితో తిరిగినా, ఎలా ఉన్నా, నువ్వు నోరు మూసుకుని ఏమి చూడనట్టు, ఏమి పట్టనట్టు, ఏమి జరగనట్టు ఉండాలి అని మనం చెప్తున్నామా? లేదా ఎలా అయినా ఆర్థికంగా అంత లేకపోయినా సరే మన కాళ్ళ మీద మనం నిలబడగలమా? ఇంకొక ఆప్షన్ ఉందండి, తప్పు కాదు అది కూడా. అసలు ఎందుకు జరిగింది విశ్లేషించి అతను మళ్ళీ చేయను, నాది తప్పు అయిపోయింది అని కనుక ఒప్పుకుని దాన్ని కనుక నిజంగా పాటించగలిగితే ఈ విషయాలు జరిగిన తర్వాత కూడా అన్యోన్యంగా ముందుకు తీసుకెళ్ళిన వాళ్ళు చాలామంది ఉన్నారు మనకి. అంటే నేను అనేది ఏంటంటే ఒకటే ఒక సొల్యూషన్ టక్కుమని విడిపోవటమే అని కాదు, అది ఏది చేసినా ఆ అమ్మాయి ఆలోచించి నిర్ణయం తీసుకున్నప్పుడు అది తన ఇష్టం. తను విడిపోతుందా, లేకపోతే అతన్ని మార్చుకుని కలిసి ఉంటుందా, అతను మారతాను అన్న దానికి అవకాశం ఇచ్చి తర్వాత కలిసి ఉంటుందా లేదా అన్నది ఏది చేసినా దట్ ఈస్ ఫర్ హర్ డెసిషన్. మనం ఈ అమ్మాయి వాళ్ళ ఆయన వేరే అమ్మాయిని ఇష్టపడ్డా కూడా ఇంకా కలిసి ఉంది అంటాకి సరిపోము. ఎందుకు విడిపోయింది తెలిసాక కూడా అని అంటానికి సరిపోము. ఎందుకంటే అది వాళ్ళ లైఫ్, వాళ్ళ పరిస్థితులకు అనుగుణంగా, వాళ్ళిద్దరి మధ్య ఉన్న ఈక్వేషన్కి అనుగుణంగా వాళ్ళు ఏ డెసిషన్ తీసుకుంటారు. ఇప్పుడు ఆ అబ్బాయికి సెకండ్ ఛాన్స్ ఇచ్చిందనుకోండి, ఫ్యామిలీ ఉంది, పిల్లలు ఉన్నారు, సొసైటీలో పరువు మర్యాదలు ఉన్నాయి, తెలియక అంటే ఒక ఆకర్షణలో ప్రలోభంలో పడి తప్పు చేసిన అతను మళ్ళీ వెనక్కి వచ్చి ఫ్యామిలీతో ఉండకూడదు అనే రూల్ ఏం లేదు. అలా ఉండగలిగి ఈ అమ్మాయి దాన్ని యాక్సెప్ట్ చేయగలిగి ఇద్దరూ దాన్ని ముందుకు తీసుకెళ్ళగలిగినప్పుడు అది కూడా ఒక వే ఆఫ్ రిజాల్వింగ్ ద కాన్ఫ్లిక్ట్ ఇలా ఉంటుంది అని మీరు చెప్పారు. నిజంగా మీరు నా ఇంట్లో నాకే అర్హత లేదేమో అనుకుని ఆలోచించేటువంటి వాళ్ళు సడన్గా తెలిసిన తర్వాత అన్కాన్షియస్లోకి వెళ్ళిపోయి కొంతమంది అసలు ఇది ఏం చేస్తున్నాడని చెప్పేసి మొగుడు మీద ఎంక్వైరీ మొదలు పెడుతూ ఉంటారు కొంతమంది. అది డేంజరస్ స్టెప్ ఆ టైంలో నిజంగా. ఎందుకంటే ప్రతి పని వాళ్ళు తప్పు పట్టలేము, వాళ్ళ స్టేట్ ఆఫ్ మైండ్ అలా తీసుకువెళ్ళిపోతూ ఉంటుంది. మీరు చెప్పేటప్పుడు నాకు అది గుర్తొస్తుందండి. అంటే నిజంగా తెలిసిన తర్వాత దాన్ని డైజెస్ట్ చేసుకోవటం ఒక ఎత్తు అయితే, అంటే కామ్ అయిపోయి కొద్దిసేపు దాన్ని డైజెస్ట్ చేసుకోవటం ఒక ఎత్తు అయితే, కొంతమంది అన్కాన్షియస్కి వెళ్ళిపోయి చుట్టుపక్కల ఉండేటుంటారు, నా ఫ్రెండ్స్కి కానివ్వండి, ఫ్యామిలీ రిలేటివ్స్ కానివ్వండి, అవతల ఉన్న పర్సన్ ఎవరు, ఏంటి, ఏ విధంగా, ఎప్పటి నుంచి జరుగుతుంది, ఎలా జరుగుతుంది, మొగుడు ఇంటికి వచ్చేలోపు మొత్తం కనుక్కుంటారు. ఇంకొకటి ఫోనులు చేసి అందరికీ చెప్పేయటం, పేరెంట్స్కి వాటికి, అంటే నిజానిజాలు కనుక్కోకముందే లేదా తెలిసిన తర్వాత అయినా. అందుకే నేను చెప్పానండి, ప్రతి ఒక్కళ్ళు ఆ ఎమోషనల్ సఫరింగ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. బట్ ప్రతి ఒక్కళ్ళు దానికి ప్రతిస్పందించే విధానం డిఫరెంట్గా ఉంటుంది. అది ఎలా ఉండాలండి, అది అంటే ఇది అని తెలిసింది మనకి, తెలిసిన తర్వాత దాన్ని ఏ విధంగా హ్యాండిల్ చేయాలి, ఎమోషనల్గా ఎలా హ్యాండిల్ చేయాలంటారు? ఎలా హ్యాండిల్ చేయొచ్చు అన్నారు. సో కొద్దిగా టైం తీసుకుంటే ఈ భార్యకి కూడా దాన్ని ఎట్లా హ్యాండిల్ చెయ్యాలి అన్న దానికి కూడా ఆవేశంలో తీసుకునే నిర్ణయాల కంటే కూడా ఇప్పుడు కన్ఫ్రంట్ చెయ్యాలి, అడగాలి. సో అసలు అడగాలి అంటే ఫస్ట్ అది నిజమా కాదా కనుక్కోవాలి, అవునా? ఇప్పుడు ఎలాగో తెలిసింది మనకు మూడో వ్యక్తి ద్వారా తెలిసిన ప్రతిదీ నిజమని మనం నమ్మలేం కదా. ముందు అది నిజమా కాదా భర్తనే అడిగి తెలుసుకోవాలి. వాళ్ళని వీళ్ళని అడిగి డిటెక్టివ్ పనులు చేసే కంటే కూడా అతన్నే డైరెక్ట్గా అడగగలగటం మంచిది. బట్ అడిగేటప్పుడు మన దగ్గర కూడా ఒక నిజం, ఒక నిజాయితీ కనిపించాలి అడిగేటప్పుడు. అంటే ఏంటంటే కొంచెం టైం తీసుకుని ముందు మనల్ని మనం ఒక సంభాళించుకున్నాక అడగగలగాలి. ఎందుకంటే ఆవేశంలో అడుగుతున్నాం అనుకోండి పక్కదారులు పట్టిపోయే ప్రమాదం ఉంటుంది. సో కొద్దిగా నిదానించి అసలు ఎందుకు ఇలా జరిగింది ఏంటి అన్నదానికి ఒక కంక్లూజన్కి మనం షాక్లోంచి భార్య బయటకు వచ్చిన తర్వాత సెల్ఫ్ క్వశ్చన్ ఒకసారి చూసుకోవాలి. సెల్ఫ్ క్వశ్చనింగ్ అంటే మీరు అన్నట్టు ఏంటంటే ఈ జరిగిన దాంట్లో అసలు ఏ పరిస్థితుల వల్ల ఇట్లా జరిగి ఉండొచ్చు, ఎక్కడ ఒక అంటే ఫ్యామిలీ ఎన్వైరన్మెంట్లో ఎక్కడ ఒక డ్రాబ్యాక్ ఏమన్నా ఉందా అంటే డ్రాబ్యాక్స్ ఉన్నంత మాత్రాన ప్రతి వ్యక్తి అదే సొల్యూషనా అదే పని చేస్తాడా అంటే అదేం కరెక్ట్ కాదు. బట్ ఒక తప్పు జరుగుతుంది ఇంట్లో వ్యక్తి వల్ల అన్నప్పుడు ఇక్కడ ఏ రీజన్స్ ఏమన్నా ఉన్నాయా ఇటువైపు అనేది చెక్ చేసుకోవటం మనం జస్ట్ కామన్ సెన్స్తో చేసే పని అది. అవునండి, అందులో రియాలిటీ తెలుస్తుంది. అంటే అతనికి ఆ పని చేయటమే అలవాట, లేదంటే మన దగ్గర ఏదన్నా తెలియకుండా మనం ఆ పరిస్థితులకు దారి తీసేలా చేసామనేది కన్క్లూషన్ చెక్ చేసుకోవాలి. నిజమే, రియాలిటీలో ఉండాలి. చెక్ చేసుకుని అతన్ని మనం అడిగేటప్పుడు ఇంకొక ఫ్యాక్టర్స్ కూడా వీళ్ళు ఆలోచిస్తారు. ఆడవాళ్ళు ఎస్పెషలీ భార్యలు ఏంటంటే వాళ్ళకి అంటే పెళ్ళై ఎన్ని సంవత్సరాలైంది, పిల్లలు ఏ వయసులో ఉన్నారు, వాళ్ళు కూడా పెళ్ళిళ్ళు యుక్త వయసులో ఉంటే గనక ఇప్పుడు విడిపోతే వీళ్ళ మీద ఆ ఎఫెక్ట్ ఎంత ఉంటుంది, ఇలాంటివన్నీ బుర్రలో గిర్రుమని తిరిగి నిజం చెప్పాలంటే వాళ్ళకి బుర్ర పనిచేయదండి భార్యకి అసలు ఆ టైంలో. ఇంకొకటి చివరికి వచ్చేసరికి ఏదైనా ఎన్ని ఆలోచించి ఎంత రియాలిటీ చెక్ చేసినా ఇటువైపు ఏదన్నా డ్రాబ్యాక్ ఉంటే దాన్ని కరెక్ట్ చేసుకోవాలి. కానీ ఈ డ్రాబ్యాక్కి సొల్యూషన్ వేరే వ్యక్తి దగ్గర స్వాంతన పొందటమా అనే దగ్గర ఆగిపోతుంది భార్య. ఇలా భార్య ఉండటానికి మరి భర్త వైపు నుంచి కూడా ఏముంటుందో మనకు తెలియదు కదా. అవునా? సో అంటే ఏంటి వీళ్ళిద్దరి మధ్య ఏదో గ్యాప్ వస్తుంది. అదే అండి, అది గ్యాపా అతనికి ఉండేటువంటి రెగ్యులర్ అలవాట అనేది కూడా గుర్తించగలగాలి. యా, సో గ్యాప్స్ వస్తున్నప్పుడు దాన్ని ఐడెంటిఫై చేసి ఇలాంటిది అంతకుముందు కూడా మనం ఒక వీడియో చేసాం. ఏంటంటే కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత దాంపత్యంలో ఆ స్పార్క్ అనేది తగ్గుతుంది, మళ్ళీ దాన్ని ఎట్లా తెచ్చుకోవాలి అనేది. సో గ్యాప్స్ వస్తున్నప్పుడు దాన్ని ఎట్లా ఫిల్ చేసుకోవాలి, మళ్ళీ కొత్తగా వాళ్ళ దాంపత్యాన్ని ఎలా అనిపించేటట్టు చేసుకోవాలి అన్న దాని మీద దృష్టి పెడితే ఎవరైనా బెటర్గా ఉంటుంది. బట్ గ్యాప్ వచ్చిన ప్రతి వాళ్ళు గ్యాప్ వచ్చింది కాబట్టి మేము ఇది చేస్తున్నామంటాం మనకు ఎవరికి ఆమోదయోగ్యం కాదు. ప్లస్ ఇంకొకటి కొన్ని ఫ్యామిలీస్లో గ్యాప్ ఏమీ ఉండదు, భార్యాభర్తలు అన్యోన్యంగా ఉంటారు, అన్ని యువతల పరిస్థితులు చక్కగా ఉంటాయి, అయినా వాళ్ళ బుద్ధి అలా ఉంటుంది. విచ్చలవిడితనం, ఫ్రీడమ్ ఎక్కువ ఇచ్చేస్తే సో ఎవరో ఇవ్వక్కర్లా వాళ్ళే తీసేసుకుంటారు. సో అది బుద్ధి, అది వంకర బుద్ధి. సో అలాంటి వాళ్ళని అసలు క్షమించాల్సిన పని లేదు. సో ఏదైనా ఏంటంటే ఆ భార్య ఆలోచించి, ఆవేశంతో కాకుండా ఆలోచించి ఏ నిర్ణయం తీసుకున్నా ఆవిడని ఎవరు తప్పు పట్టరు. ఎందుకంటే పర్సనల్ లైఫ్ కదండి, పర్సనల్ లైఫ్ అండి, అది ఆవిడ జీవితం. క్షమించి మళ్ళీ కంటిన్యూ చేస్తారా లేదా విడాకులకి వెళ్ళిపోతారా, ఏదైనా వాళ్ళ నిర్ణయం, వాళ్ళు ఏదైనా వాళ్ళకి హక్కు ఉంది వాళ్ళ జీవితం మీద. మీరు చెప్పిన దాంట్లో నాకు ఒకటి బాగా నచ్చిందండి. అంటే మనిషి స్టేట్ ఆఫ్ మైండ్ ఇది అని తెలిసిన తర్వాత ఒకటేసారి నా ఇంట్లో నాకు తెలియకుండా ఇది జరిగింది అని అంటే నాకు ఆ వాల్యూ లేదు, అందుకే అదంతా జరుగుతుంది అనేటువంటి కన్క్లూషన్ ఒకటి ఉంటుంది. వాళ్ళకి స్టేట్ ఆఫ్ మైండ్ రకరకాలుగా మారిపోతూ ఉంటుంది. ఆ భార్య తనని తాను తన మీద తనకే డౌట్ వచ్చేలాగా అయిపోతుంది. అప్పుడు కొంచెం పెద్దగా చూసి మీరు ఇందాక అన్నట్లు ఫస్ట్ రీచెక్ చేసుకోవాల్సినటువంటి అవసరం, అంటే సెల్ఫ్ క్వశ్చనర్ ఒకటి. అంటే ఇది స్వతహాగా అతనికి అలవాట్లతోటి వచ్చిందా, నేను అది ఇప్పటి వరకు దాన్ని అబ్జర్వ్ చేయలేదా, లేదా నా దగ్గర ఏమన్నా తక్కువైందా అనేటువంటి క్వశ్చన్ చేసుకొని దాని తర్వాత కూర్చొని తను ఒక్కొక్క క్లారిటీకి వచ్చిన తర్వాత అడగగలగడం అనేది ఒక పాయింట్. అంటే లేదు ప్రతి 10 మందికి ఫోన్ చేయడం వల్ల అలరైపోతుంది. సో ఇటువంటి టైంలో ఇంత పెద్ద బ్రాడ్గా థింక్ చేస్తేనే స్టేట్ ఆఫ్ మైండ్ కూడా ఒక చోట బ్యాలెన్స్డ్గా ఉండి చేస్తేనే ఏదైనా వర్కౌట్ అవుతుంది. కూర్చోబెట్టి అడిగేటప్పుడు కూడా అండి కొంత టైం తీసుకొని ఒక క్లారిటీకి వచ్చిన తర్వాత అడిగితే అటేపు ఉన్నది నిజమో అబద్ధమో ఒక విషయం వచ్చేస్తారు. ఆ జెన్యూనిటీ కూడా అప్పుడే కదండి అర్థమయ్యేది, అది అలవాట్లో ఉందా లేదంటే నా దగ్గర తక్కువైందా అనేది ఆ జెన్యూనిటీ అప్పుడే బయటపడుతుంది. ఈ సఫరింగ్ ఎక్కువ అవుతుందండి. అయితే వాళ్ళ స్టేట్ ఆఫ్ మైండ్ అన్కంట్రోల్గా ఉంటుంది కొంతమందిది. సో అటువంటిప్పుడు మీ ఇలాంటి వాళ్ళని అప్రోచ్ అవుదాం అనుకుంటారు, అటువంటి వాళ్ళకి మీరు టైం ఇస్తారా? తప్పకుండా అండి, టైం ఇవ్వకపోవటం అంటూ అసలు క్వశ్చనే లేదు. ఎలాంటి సహాయం కావాల్సిన, లేదన్నా అంటే కౌన్సిలింగ్ కావాల్సిన ఇలాంటి విషయాల్లో ఎస్పెషల్లీ ఎట్లా ముందుకెళ్ళాలి, దీన్ని ఎట్లా డీల్ చేయాలి, ఇలాంటివి ఖచ్చితంగా వీళ్ళకి కౌన్సిలింగ్ అనేది అవసరం అవుతుంది. ఎందుకంటే ఫ్యామిలీ మెంబర్స్ వీళ్ళు వచ్చేసరికి బయాస్డ్గా ఉంటారు, వాళ్ళే ఒక రకమైన ఎమోషనల్ ఇదిలో ఉంటారు. సో వాళ్ళు ప్రాపర్గా గైడ్ చేయలేకపోవచ్చు. అలాంటప్పుడు సో ఖచ్చితంగా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేస్తే తప్పకుండా అపాయింట్మెంట్ ఇవ్వటం జరుగుతుంది. ఎలాంటి సమస్యకైనా కలవచ్చు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ విజయ పెద్దిన గారు.